అధికారంలో దిగిపోయినప్పుడు ఇవ్వాలి. అది జరగనప్పుడు అడుగుతుంటారు, జరిగేటప్పుడు అడగరు. ఇప్పుడు 95లో ఈయన ఉన్నప్పుడు 96లో ఉన్న ప్రభుత్వం ఎవరు? యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం. ఎవరు దానికి లీడరు? ఈయనే కదా ప్రధానమంత్రి, నేనే చేశానని చెప్పేది. ప్రధానమంత్రిగా ఇద్దరు ప్రధానమంత్రులు చేసింది ఈయనే, దేవగౌడ, గుజరాలు కదా. మరి అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చెప్తే ఈయన ఏం చెప్తే అది వినేటట్టున్నారు వాళ్ళు. అప్పుడు ఎవరు వద్దన్నారు? తర్వాతన వాజ్పేయి గవర్నమెంట్ 98 తర్వాత అప్పుడు రెడీ, వాజ్పేయి చెప్పాడు ఇస్తాను ఇస్తానంటే వద్దంది ఎవరు? ఈయన. ఆ టైంలో ఏంటి, ఎన్టీఆర్ పేరు పెడితే ఎన్టీఆర్ని ద్రోహం చేసిన వాడి కింద ఈయన చర్చించుకుంటారు అనేటువంటిది, ఈయన పేరు గుర్తుకొస్తుంది అనేది. అప్పుడు అసలు ఎన్టీఆర్ని నాశనం చేశారంటారు కదా, అలాంటి భారతరత్న అనేటువంటిది అసలు భారతరత్న వద్దని ఈయన నిర్మోహమాటంగా అప్పుడు ఆపింది. వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా సరే అది అయిపోయింది. 2009 తర్వాత కావాల్సి వచ్చింది, బట్ అప్పుడు కాంగ్రెస్ అధికారంలో. తర్వాత 2014 తర్వాత 18 దాకా ఉందిగా, అప్పుడు ఈయన అడిగితే ఇచ్చేవాళ్ళుగా. 18లో బయటకు వచ్చేసిన తర్వాత అడగడం బిగిన్ చేశారు. అంటే ఒకవేళ భారతరత్న ఒకవేళ ఇస్తే అది లక్ష్మీ పార్వతి గారు తీసుకోవాల్సి వస్తుందని అన్న కూడా అంటున్నారు. అంతే, అది ఇష్టం లేక అంతే. కంపల్సరీగా భార్య బ్రతుకుండగా ఆమెకే ఇస్తారు, ఇవ్వాలి అంతే. ఇక అప్పుడు ఏంటంటే ఈయన చెప్పినట్టు వినే మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్ లాంటి ప్రభుత్వం వస్తే రాబోయే రోజుల్లో, అప్పుడు ఏదన్నా ఈయన మద్దతుతో నడుస్తుంటే అప్పుడు భారతరత్న ఇప్పించుకుని భార్యకు కాకుండా ఏ కొడుకు అని చెప్పి పెట్టిస్తారు అన్నమాట. ఎన్టీఆర్ అభిమానులకు లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నిన్న ఎన్టీఆర్ కుటుంబం మొత్తం టీడీపీకి అండగానే ఉంది, సపోర్ట్ అంతా అనే చూపించాలని ఆ వేదిక మీద వాళ్ళందరినీ పిలిచారు. క్లెయిమ్ లేదు, బేసిక్గా అయితే అందరినీ కలుపుతాం అనేది ఒక ఆస్పెక్ట్ ఇందులో. మరి అప్పుడు సినిమా వాళ్ళందరూ కుటుంబం ఏం కాదు కదా, ఇప్పుడున్న నాగ చైతన్యాలు.